నమస్తే, వెల్కమ్ టు హెల్త్ జోన్. ఇవాల్టి హెల్త్ జోన్ కార్యక్రమంలో మనం కిడ్నీ పరీక్షల గురించి మాట్లాడుకోబోతున్నాం. అంటే కిడ్నీ పరీక్షలు అనేవి మనం ఎందుకు చేసుకోవాల్సి ఉంటుంది, ఎప్పుడెప్పుడు చేసుకోవాల్సి ఉంటుంది, ఏ వయసు ఉన్నవారు చేసుకుంటే మంచిది, అలాగే కిడ్నీలో సమస్యలు ఉన్నట్లయితే కనుక మనం ఏ పరీక్షల ద్వారా వీటిని తెలుసుకోవచ్చు అనే విషయాల గురించి కూడా పూర్తిగా మాట్లాడుకుందాం. స్కాన్స్ ఏముంటాయి, బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, ఇలా రకరకాల పరీక్షలు అనేవి చేస్తూ ఉంటారు కాబట్టి వాటికి సంబంధించిన కొంచెం అవగాహన ఉన్నట్లయితే మనకు కూడా కొంచెం తెలుస్తుంది. సో కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏ ఉంటాయో కూడా మనం పూర్తిగా తెలుసుకోవచ్చు. మరి వీటికి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ శ్రీభూషణ్ రాజ్ గారు, నిమ్స్ నెఫ్రాలజీ డిపార్ట్మెంట్, హెచ్ఓడి, నిమ్స్ హాస్పిటల్. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అమ్మా. అలాగే కిడ్నీ సమస్యలతో మీరు ఎవరైనా బాధపడుతున్నా, మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి లెవెన్ నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ గారితో నేరుగా మాట్లాడవచ్చు. డాక్టర్ గారు, అయితే ఈరోజు ప్రత్యేకంగా మనం కిడ్నీ పరీక్షల గురించి మాట్లాడుకోబోతున్నాం కాబట్టి కిడ్నీలో ఒక సమస్య ఉంది అని తెలిసినప్పుడు స్టార్టింగ్ బేసిక్గా మీరు చేసేటువంటి టెస్ట్లు ఏముంటాయి? దాదాపుగా మనం ఒక హెల్త్ స్క్రీన్ చేసుకోవాలనుకుంటే ఏమేమి పరీక్షలు చేసుకుంటామో అవన్నీ మనము దాదాపుగా అందరికీ సుపరిచితమే. అవన్నీ కూడా అందరూ బాగా చేసుకుంటూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో చాలామందికి అవగాహన కూడా వస్తుంది. మీరు అన్నట్టుగానే చాలామంది తెలిసిపోతున్నాయి, ఫలానా పరీక్ష ఇప్పుడు ఫలానా చేసుకుంటే అది అట్లా అవుతుంది, అది సిటీ స్కాన్, ఎంఆర్ఐ అంటుంటారు కదా, చాలామంది మాకు సిటీ స్కాన్ చేయరాని అడుగుతుంటారు. ఇంక ఇప్పుడు కోవిడ్ కాలంలో అయితే మందుల పేర్లు కూడా అందరూ కంటతో పట్టేశారు, స్కాన్లన్నీ తెలిసిపోయాయి, డాక్టర్లకి వాళ్ళే ప్రిస్క్రిప్షన్లు ఫార్వర్డ్ చేస్తున్నారు. మేము ఇలా అనుకుంటున్నాము, మీరు ఫలానా మందు మాకు ఎందుకు రాయలేదు, మేము తీసుకోవాలి కదా, నేను జింక్ తీసుకుంటాను, విటమిన్ సి తీసుకుంటాను అని మాట్లాడుతున్నారు అందరూ కూడా. ఫలానా పరీక్ష నేను అక్కర్లేదు బొర్రో అన్నా కూడా నేను చేయించుకుందాం అనుకుంటున్నానండి, నేను డి డైమర్ టెస్ట్ చేయించుకోవాలనుకుంటున్నానండి, నాకు ఇట్లా కోవిడ్ వచ్చింది అనుకుంటున్నారు కదా, ఇలా రకరకాలుగా చెప్తున్నారు. అవగాహన ఒకందుకు మంచిదే, ఒకందుకు కొన్ని సందర్భం, కాకపోతే గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా కూడా జ్ఞానం అనేది రెండు వైపుల పదునైన కత్తి లాంటిది. సో దాన్ని మనం ఎటువైపు నుంచి వాడుకుంటామన్నది చాలా ప్రధానం. సో కాబట్టి జ్ఞానాన్ని మనం సరిగ్గా వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగింది అంటున్నారు, ఆ గూగుల్లో కానీ అదంతా కూడా, కానీ ఇదంతా లేని కాలంలో కూడా మనం ఆనందంగానూ గొప్ప జ్ఞానంతోనే వెలిగాము. ఇప్పుడు వచ్చిన తర్వాత కొత్తగా టెక్నాలజీతో మన జ్ఞాన నేత్రం కొత్తగా తెరుచుకున్నది ఏమీ లేదు, గొప్పగా చూసింది ఏమీ కూడా లేదు. అయినా కూడా మనకి టెక్నాలజీ సైన్స్లో వచ్చిన కొత్త కొత్త మార్పులు తెలుసుకోవాలన్న ఉత్సుకత మనిషికి ఉంటుంది, అది మానవ సహజమైనటువంటి గుణం, ధర్మం. సో కాబట్టి తప్పేమీ లేదు. అయితే జబ్బుల గురించి, పరీక్షల గురించి తెలుసుకోవడం కూడా తప్పేమీ ఉండదు. ముఖ్యంగా మీ కుటుంబంలో మీకు తెలిసిన వాళ్ళు, మీ బంధువులు, మీ అంతటా మీరుగా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు హెల్త్ పరంగా వాటి గురించి ఇంకెక్కువ అవగాహన ఉంటుంది. సో కానీ కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పేది బహుశా ఎక్కువ వాళ్ళకి వాళ్ళ అవగాహన పెంచడానికి దోహదపడుతుంది తప్ప మిగతా వాళ్ళందరికీ గొప్పగా అవగాహన గొప్పగా అవసరం పడకపోవచ్చు. అయినప్పటికీ కూడా వినేవాళ్ళలో అనేక మంది ఉంటారు, తెలుసో తెలియకో, తెలిసిన వాళ్ళలోనో బంధువులలోనో వాళ్ళ కుటుంబంలోనో వాళ్ళకో ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ విని అర్థం చేసుకోగలుగుతారు గాక. సో కాబట్టి సాధారణంగా పరీక్షలు ఎప్పుడు కూడా మనం మూత్రపరీక్షతో మొదలు పెడతాము. పాతకాలంలో ఈ మూత్రపరీక్షని దాదాపుగా మనిషి యొక్క ఆరోగ్య స్థితికి ఒక దర్పణంగా భావించేవాళ్ళు. కిడ్నీకి సంబంధించినంత వరకు మేము దాన్ని ఒక లిక్విడ్ కిడ్నీ బయాప్సీ అనేవాళ్ళం. అంటే మూత్రంలో దాదాపుగా చూస్తే వాళ్ళ జబ్బులన్నీ తెలిసిపోయాయి. నిజానికి పాతకాలంలో మూత్రంలోంచే బోళ్ళని జబ్బులు చెప్పేవాళ్ళు. ఎందుకు షుగర్ ఉందని చెప్పాలంటే కూడా మూత్రం కొంచెం పక్కకు పోసినప్పుడు అక్కడ చీమలు పడితే చూసారా షుగర్ వచ్చేసిందని చెప్పేసేవారు. వాళ్ళతో వాళ్ళే డయాగ్నోస్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, ఇప్పటికీ అలా చేస్తూ ఉంటారు. సో సాధారణ మూత్ర పరీక్షలో మనకి కిడ్నీకి సంబంధించినంత వరకు ప్రోటీన్ అనే పదార్థం ఎంతవరకు పోతుందో తెలుస్తుంది. అది 2+1+3+4+ అని ఇస్తూ ఉంటారు డిప్స్టిక్స్ ద్వారా. కాబట్టి 24 గంటల మూత్రము కలెక్ట్ చేసేసి దాంట్లో 24 గంటల్లో ఒక రోజులో ఎంత మూత్రం పోతుంది అన్నది కూడా మనకు ఒక అవగాహన చాలా ముఖ్యమవుతుంది. ఎప్పుడైతే 1+2+3+ పోతుందో లేదా 2+ అంతకంటే ఎక్కువగా మూత్రంలో ప్రోటీన్ పోతుందో దానికి కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లంగా భావించి దానికి 24 గంటల మూత్ర పరీక్షతో క్వాంటిటీ ఎంత ఉందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకే మూత్ర పరీక్షని మనం డిప్స్టిక్స్తో చేసేదాన్ని సెమీ క్వాంటిటేటివ్ అనేవాళ్ళం. ఈ మూత్ర పరీక్షలో ఆ డిప్స్టిక్స్తో చేసేవన్నీ కూడా మేము స్టూడెంట్స్గా ఉన్న కాలంలో ల్యాబ్స్లో మనుషులు చేసేవాళ్ళు. ఇప్పుడు అట్టే అవసరం లేకుండా అన్ని చాలా సులభ సాధ్యంగా ఉన్నాయి. చేతిలో ఫోన్ పెట్టుకొని చటకనే ఎక్కడికొకరు ఫోన్ చేసి మాట్లాడడం, అమెరికాలో ఉన్నవాడు రోడ్ మీద నడుస్తుంటే మనం ఇక్కడ నిల్చొని వాడు ఎలా నడుస్తున్నాడో చూసేంత వీడియో కాల్స్ అన్నీ ఈజీగా వచ్చేసాయి. కమ్యూనికేషన్ చాలా అద్భుతంగా అయిపోయింది కాబట్టి దాంట్లో బోర్డు మిస్కమ్యూనికేషన్స్ అవి గొడవలు అవుతున్నాయి, అది వేరే విషయం. కానీ సైన్స్లో కూడా అలాగే అవుతుంది. కాబట్టి ఈ డిప్స్టిక్ ద్వారా చేసినది ఇతమిత్తంగా 100% గొప్పదని చెప్పడానికి ఉండదు. అయినప్పటికీ కూడా వాటి ఆధారంగా మేము ఇంకో వేరే పరీక్షలు చేసేసి చెప్తాము. ఒక పరీక్షకి ఇంకో పరీక్ష బదులు కాదు, ఏ పరీక్షకి ఆ పరీక్ష గొప్పదవుతుంది. కాకపోతే ఆ పరీక్షని ఎంతవరకు వాడుకోవాలో, ఎంతవరకు వినాలో, దాన్ని ఎంతవరకు అర్థం చేసుకోవాలో అంతా చేయాలి. కానీ దాంట్లో విపరీత అర్థాలు తీయకూడదు, అక్కడే మనం ప్రాబ్లం చేస్తాం. కాబట్టి 2+ వచ్చినా మీరు వెంటనే చూసుకొని నెట్లో చూసుకొని గూగుల్లో నా 2+ వచ్చేసి నా కిడ్నీగా పాడైనట్టుగా ఉంది, నాకేదో అయిపోయింది అని అనక్కర్లేదు. ఆ తర్వాత 2 రోజుల తర్వాత చూస్తే 2+0 కూడా అయిపోయి ఉండవచ్చు, కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. అలాగే మూత్రంలో ఎర్రరక్త కణాలు, తెల్లరక్త కణాలు కూడా మనకి మైక్రోస్కోప్లో చూస్తారు. ఇది నిష్ణాతులైన డాక్టర్లు కానీ అలాగే సీనియర్లైన ల్యాబ్లో టెక్నీషియన్స్ కానీ వాళ్ళు చేస్తూ ఉంటారు. పర్సంటేజ్ ఆఫ్ ఎంతమంది ఎన్ని కణాలు వాళ్ళు కనపడుతున్నాయి, తెల్లరక్త కణాలని, ఎర్రరక్త కణాలని, వాటి ఆధారంగా మనం కిడ్నీ యొక్క పనితనాన్ని సూచికగా మనం వాడుకోవచ్చు. పరీక్ష
మరిన్ని పరీక్షలు చేయించుకోవడానికి ఇది దోహదపడుతుంది. అక్కడే మన డయాగ్నోసిస్ పెట్టుకోవడానికి కొన్ని సందర్భాల్లో ఉండదు. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కటి కూడా డయాగ్నోసిస్కి అవసరమయ్యేది కాదు. డయాగ్నోసిస్ కావడానికి మనకు అవసరమయ్యే వాటికి అవసరమయ్యేవి కూడా ఉంటాయి. కాబట్టి కేవలం ఈ ఒక్క దాని వాళ్ళు ఇంత డయాగ్నోసిస్ చెప్పండి, మాకు మెసేజ్ పెడుతూ ఉంటారు. నేను రిపోర్ట్ పంపించేసి ఇప్పుడు చెప్పండి అంటారు. ఒక నెంబర్ చెప్తాడు, ఇప్పుడు చెప్పండి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, అతను బతుకుతాడు అంటారా అంటాడు. ఒక చిన్న నెంబరు రక్తంలో ఉండి ఒక చిన్న రక్త పరీక్ష ఆధారంగా మనిషి బతుకుతాడో లేదో చెప్పడానికి ఇది చేయి చూసి, వేలు చూసి, మొహం చూసి, నాడి చూసి చెప్పినట్టు అవుతుందా ఇదంతా కూడా? సో తప్పవుతుంది అలాగే. కాబట్టి పరీక్షలు ఎప్పుడు కూడా విపరీత భాష్యాలు చేయకపోవడం అన్నది ఆరోగ్య లక్షణం. సో కాబట్టి మూత్ర పరీక్ష తర్వాత మనకి కావాల్సిన కొన్ని రక్త పరీక్షలు చేస్తాం. రక్త పరీక్షల్లో చాలా సుపరిచితమైన కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరికీ తెలిసినది యూరియా అండ్ క్రియాటినిన్. యూరియా క్రియాటినిన్లో యూరియా అనేది దాదాపు 100 ఏళ్ళుగా వాడుతున్నది. కాకపోతే దానికి రకరకాల వేరే వేరే కాంప్లికేషన్స్ వల్ల, వేరే ప్రాబ్లమ్స్ వల్ల దాన్ని పూర్తిగా వాడడానికి ఉండదు. యూరియా రక్తంలో మనందరికీ తెలిసిన పదార్థమే. యూరియా అనేది మనకు తెలుసు, మొక్కలకు వేస్తారు, చెట్లకు వేస్తారు అంటుంటారు కదా యూరియా, అలాంటిదే. సో అలాగే పాలల్లో కూడా యూరియాని కలిపి దాన్ని పెద్దగా చేసి దాన్ని ఎక్కువ పాలు తయారు చేస్తున్నారు. మనకి ఇండ్లలో వచ్చే పాల ప్యాకెట్లో ఉన్నదంతా కూడా యూరియా కలపడినటువంటి పాలే అది సమృద్ధిగా చేస్తుందన్న కూడా ఒక వాచ. అది ఒక భాష. సో పక్కన పెట్టేస్తే ఇక్కడ ఈ మూత్రంలో రక్తంలో చేసే పరీక్షల్లో మనకు యూరియా తర్వాత క్రియాటిన్ అనేది అత్యంత ప్రధానమైనటువంటిది. అలా క్రియాటిన్ చాలా గొప్పది, బ్రహ్మాండమేది, కిడ్నీని 100% ఇది బాగుంది బాగలేదని ఖచ్చితంగా చెప్పగలిగితే ఏదో ఏదో ఉంటుంది కదా. హంస నీళ్ళని పాలని వేలు చేసేంత గొప్పగా ఇది బాగున్న కిడ్నీని బాగలేని కిడ్నీని చాలా వేగంగా హంసలాగా డివైడ్ చేయగలుగుతోంది అంటే అలా కూడా కాదు. అయినప్పటికీ కూడా గత 60-70 సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా కూడా క్రియాటిన్ అనబడే రక్త పరీక్షని ఆధారంగా కిడ్నీ బాగుందో లేదో చెప్తున్నారు. సాధారణ పరిస్థితుల్లో మనందరికీ కూడా 0.6 నుంచి 1.2 దాకా అందరికీ ఉంటుంది. ఎప్పుడైతే 1.2 mg/dL దాకా ఉంటుందో అది మంచిది. ఆ తర్వాత 1.3 ఉన్నప్పుడు అది కొంచెం బార్డర్ లైన్, 1.4 అంతకంటే ఎక్కువ పెరిగిందా అది కొంచెం కిడ్నీ బాగాలేని పరిస్థితి చెప్తూ ఉంటుంది. ఆడవాళ్ళు కొంచెం తక్కువగా ఉండవచ్చు, కానీ మగవాళ్ళకి మాత్రం 1.2 దాకా ఉండడం అనేది శ్రేయస్కరం. డాక్టర్ గారు ఒక కాలర్ ఉన్నారండి, మాట్లాడాక మనం కంటిన్యూ చేద్దాం. హలో హలో నమస్కారం అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకేనండి, మీకున్న సమస్య ఏంటో చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో చెప్పండి నాయన. సార్ గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్, నా ఏజ్ 29 అండి. మీరు 49 ఉంటారా? మీరు 29 సార్, 49 వాయిస్ అలా లేదు, ఆశ్చర్యపోతున్నాను. చెప్పు. 29 అండి. తర్వాత వచ్చేసి కొంచెం నేను ట్రాన్స్పోర్ట్ లో పనిచేస్తానండి. ఓకే, కొంచెమే పని చేస్తావు. వెయిట్ తీయడం వల్ల కొంచెం లెఫ్ట్ సైడ్ ఓన్లీ ఒక లెఫ్ట్ సైడ్ మాత్రమే అప్పుడప్పుడు పెయిన్ వస్తుంది, చాలా వస్తుంది. ఓకే ఓకే. అండ్ తర్వాత యూరిన్ కూడా సాఫ్ట్ రావట్లేదండి, కొంచెం ఏదో బలంగా ప్రెస్ అలా వస్తుంది, అదేమైనా ప్రాబ్లం అంటారా? అంటే నువ్వు యాక్చువల్గా నువ్వు ఆల్రెడీ కష్టపడి పనిచేస్తున్నాను, లాగుతున్నాను అని చెప్తూ అక్కడ నడుము వచ్చింది కాబట్టి నువ్వు నాకు పెద్దగా డయాగ్నోసిస్ చెప్పకుండా చాలా సులభంగా నువ్వు దీనివల్ల నేను చెప్పండి అని నాకు ఇండైరెక్ట్గా అడిగినట్టుగానే ఉంది నీ ప్రశ్న. సమాధానం చెబుతూ ప్రశ్న చెప్పావు నువ్వు. సో కాబట్టి నువ్వు చెప్తున్న నడుము నొప్పి అంతా కూడా దానికి సంబంధించిందే. నువ్వు కష్టపడుతున్నావు కాబట్టి, ఏదో పని చేస్తున్నావు కాబట్టి ఆ నడుము మీద ప్రెషర్ అయ్యి కొంచెం అలా నడుము వస్తుంది, కానీ దానికి కిడ్నీకి సంబంధం ఏమి లేదు, నువ్వు భయపడక్కర్లేదు. ఇకపై మూత్రం ఆగాగి రావడము, బొట్లు బొట్లుగా చుక్కలు చుక్కలుగా కష్టంగా ప్రెషర్ పెడితే కానీ మూత్రం రాకపోవడం అన్నది ఈ వయసులో మగవాళ్ళకి అది మంచిది కాదు. కాబట్టి నువ్వు కొన్ని పరీక్షలు చేయించుకోవాలి. అది పెద్ద జబ్బు కిందకి ఏమి రాకపోయినప్పటికీ కూడా దానిలో చెంత కష్టపడుతూ ఉండాల్సిన అవసరం లేదు. చివరికి ఏ విధంగా పరిణమిస్తుందో మనకు తెలియదు కాబట్టి ఈ క్షణానికి ఏం చేసుకున్నా మంచిదే. సో మీరు కొన్ని పరీక్షలు చేయించుకోండి. మూత్ర పరీక్ష మీకు ఈ పరీక్షకు అవసరం పడదు, ప్రత్యేకంగా స్కాన్ కానీ అల్ట్రాసౌండ్ అండ్ మిగతా పరీక్షలు అవసరమవుతాయి. ఎందుకంటే యంగ్గా ఉన్న పిల్లలకి మూత్రంలో ఎటువంటి కష్టము లేకూడదు. ఒకటి, ఎప్పుడైనా మూత్రం తయారైన తర్వాత చాలా ధారాళంగా యథాతథంగా బయటకు వెళ్ళిపోవాల్సిందే. దాని వల్ల నిలువ పెట్టుకోవడం గొప్పది కాదు, ప్లస్ ఆగిపోవడానికి అంత కష్టపడేంత చెడ్డది కూడా కాదు. అలా వెళ్ళిపోవాల్సిందే తప్ప మనము కష్టపడ్డము దాని నుంచి మూత్రం కోసం ముక్కినట్టుగా చేస్తే కానీ మూత్రం బయటకు పోవట్లేదు అనుకోవడం అనేది మంచి లక్షణాలు కాదు. సో మీరు తప్పనిసరిగా కొన్ని పరీక్షలు చేయించుకోవాల్సి వస్తుంది. డాక్టర్ గారు అలాగే ఇందాక యూరిన్ టెస్ట్ గురించి చెప్పారు, బ్లడ్ టెస్ట్ గురించి చెప్పారు, ఇవి కాకుండా ఇంకేవైనా ప్రత్యేకంగా చేయించుకోవాల్సినటువంటి స్కాన్స్ కానివ్వండి ఇలాంటివి ఏమైనా ఉంటాయంటారా? అంటే అది మేజర్ ప్రాబ్లమ్స్ వల్ల చేయించుకోవాల్సి వస్తుంది. సాధారణ మూత్ర పరీక్ష, అలాగే రక్తంలో క్రియాటినిన్, తర్వాత స్కాన్ అల్ట్రాసౌండ్ అబ్డోమెన్ మనకి చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అయితే నిజానికి బోల్డని పరీక్షలు ఉంటాయి, అవన్నీ కూడా ఎక్కడ ఉపయోగపడతాయో మేము ఉపయోగించుకుంటూ ఉంటాం. ఇది కేవలం కొంతమంది మాకు వాళ్ళ కిడ్నీలు ఎలా ఉన్నాయో చూసుకోవాలి, బాగున్నాయా లేదా అని చూసుకోవాలనుకున్న వాళ్ళకి ఈ పరీక్షలు సరిపోతాయి. సాధారణ మూత్ర పరీక్ష, యూరియా క్రియాటినిన్, మూడోది అల్ట్రాసౌండ్. అల్ట్రాసౌండ్ స్కాన్ అనేది చాలా ముఖ్యం, మనందరికీ తెలుసు. మనం ఇలా వెళ్తే ఇప్పుడు ప్రతి గల్లీలోనూ రేడియాలజీ స్కాన్స్ ఉంటున్నాయి కాబట్టి చాలా సులభతరంగానే మనం వెళ్ళి అల్ట్రాసౌండ్ చేయించుకొని కిడ్నీలు ఎలా ఉన్నాయి, అలా ఎలా అనుకుంటున్నాం, కిడ్నీలు ఎలా ఉన్నాయన్నది వాడి యొక్క ఆకారం యొక్క తీరుని మనకి అల్ట్రాసౌండ్ స్కాన్ మనకి చెప్తుంది. కరెక్ట్, ఖచ్చితంగా కిడ్నీ సైజ్ ఎంత ఉందో కూడా మనం అల్ట్రాసౌండ్ ద్వారానే బాగా తెలుసుకోవచ్చు. సాధారణ స్థితిలో 9 నుంచి 11 సెంటీమీటర్ల కిడ్నీ సైజ్ ఉండాలి. 9 నుంచి 11 సెంటీమీటర్లు పొడవు.
అలాగే అడ్డంగా 4-5 సెంటీమీటర్ల మధ్యలో ఉంటే సరిపోతుంది. అందులోనూ దాని లోపల చాలా క్లియర్గాను ఖచ్చితంగాను ఎటువంటి మృదుత్వాన్ని కోల్పోకుండాను ఉండాలి. అంటే పారంకైమల్ చేంజెస్ అంటూ ఉండకూడదు. దాంట్లో కొన్ని సందర్భాల్లో కిడ్నీ మృదుత్వాన్ని కోల్పోయి మొద్దుగా తయారైతే దాన్ని గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 పారంకైమల్ చేంజెస్ అంటూ ఉంటారు. అప్పుడు కిడ్నీ ఏదో కొంచెం ఆరోగ్యంగా లేదని ఏదో కష్టపడుతుందని చెప్పి దాని అర్థం. అలా ఏమి లేకుంటే 9 సెంటీమీటర్ల కంటే ఎక్కువగా ఉండడం అనేది కిడ్నీ నార్మల్, అది కూడా వయసురీత్యా మారుతుంది. నేను చెప్పింది అంతా కూడా పెద్దవాళ్ళ గురించి చెప్తున్నాను. ఎప్పుడైతే పెద్దవాళ్ళకి 9 సెంటీమీటర్ల కంటే తక్కువగా ఉందో అది కాస్త చిన్న కిడ్నీ. కానీ అలా అనుకోవడానికి కూడా మేము కొంచెం అటు ఇటుగా భేషజాలు చెప్తూ ఉంటాం. కాస్త ఎక్కువ పర్వాలేదు 8.8 అని మీ వయసుకి పర్వాలేదండి అని చెప్తూ ఉంటాం. సో కాబట్టి 9 సెంటీమీటర్ల కంటే ఎక్కువగా ఉంటే కిడ్నీ పరీక్ష చేయించుకోవడానికి సులువుగా ఉంటుంది కాబట్టి మేము 9 సెంటీమీటర్లు మంచిగా అంటాం. 7.5-8 సెంటీమీటర్ల కంటే తక్కువగా ఉంటే మాత్రం కిడ్నీ కంట్రాక్టెడ్ కిడ్నీ అంటాము. సో అని కిడ్నీ బాగా కుచించుకుపోయిందని చెప్పి చెప్పడం లాంటిది. సో కాబట్టి 9 సెంటీమీటర్ల కంటే ఎక్కువగా ఉండడమే మన ఆరోగ్య లక్షణాల్లో ఒక భాగం అన్నట్టు కిడ్నీ తప్పనిసరిగా. స్కాన్లో ఇలా కాకుండా నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామండి. హలో హలో నమస్కారం అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకేనండి, మీకున్న సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి వారితో. హలో చెప్పండి. సార్ నమస్కారం. సార్ నమస్తే. కొంచెం గట్టిగా మాట్లాడండి. మీకు 20 సంవత్సరాలు ఉంటాయా? సార్ మా అబ్బాయికి 20 సంవత్సరాలు. సార్ వాళ్ళ అబ్బాయికి 20 సంవత్సరాలు. ఓహో, అదే. హలో చెప్పండి, వింటున్నాం. సార్ మా అబ్బాయికి 20 సంవత్సరాలు, మూత్రం కొద్దిగా వస్తూ ఆగిపోతుంది సార్. అలా ఇంతకుముందు అతనికి చెప్పినట్టుగానే మూత్రం వస్తూ ఆగిపోవడము, ఆగాగి అర్ధొత్తిలో ఆగిపోయి బయటికి రావాలా వద్దా అనుకోవడం అనేది మంచి లక్షణాలు కాదు. తప్పనిసరిగా మీరు పరీక్ష చేయించుకోవాలి. యంగ్ మోపిల్లలకి ముఖ్యంగా అలా రావడం మంచిది కాదు. ఒక వయసు వచ్చిన తర్వాత 60-65 ఏళ్ళు దాటిన తర్వాత మగవాళ్ళకి దాదాపుగా ప్రోస్టేట్ గ్రంథి బాగా పెరిగి అలా మూత్రం ఆగాగి రావడము, చుక్కలు చుక్కలుగా రావడము, బొట్లు బొట్టుగా రావడం అలా జరుగుతూ ఉంటుంది. అంతేకాని యంగ్ పిల్లలకి అలా జరగకూడదు. అలా అయితే స్ట్రిక్చర్ లాంటివి ఏదైనా ఉంటాయి, మూత్రనాళం చక్కగా ఉన్నప్పుడు, మూత్రం సరిగా పోతున్నప్పుడు దాని రోడ్డుకు అడ్డంగా ఏదైనా కొంచెం అడ్డుగా పడితే దాన్ని స్ట్రిక్చర్ అంటారు. ఆ స్ట్రిక్చర్లు ఏమైనా ఉంటే కూడా పిల్లలు కొంచెం కష్టపడ్డము, ముక్కినట్టుగా చేయడం చేస్తూ ఉంటారు. రకరకాల కారణాల చేత దాదాపుగా ఏ కారణం లేకుండానే దాదాపుగా ఎక్కువ మందికి వస్తూ ఉంటుంది. సో కాబట్టి పిల్లవాడు మూత్రం పోస్తున్నప్పుడు కష్టపడుతున్నట్టుగాను, ఆగాగి పోస్తున్నట్టుగాను అట్లా చేసుకుంటే చాలా తప్పు అవుతుంది. ఒకసారి యూరాలజీ డాక్టర్ చూపించండి, కొన్ని పరీక్షలు చేయించండి, అందులోనే ప్రాబ్లం ఉందో వాళ్ళకి తెలుస్తుంది. దేనికి కూడా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు జబ్బుల గురించి. కానీ వాడి గురించి అవగాహన పెంచుకొని సరైన కాలంలో చికిత్స అందించుకోవడం అనేది చాలా మంచిది. డాక్టర్ గారు, అయితే ఇప్పుడు యూరిన్కి సంబంధించి ఇలాంటి ప్రాబ్లమ్స్ అమ్మాయిలో కావచ్చు, అబ్బాయిలో కావచ్చు, ఎవరికి వచ్చినా సరే ఓకే ఇది ఖచ్చితంగా కిడ్నీ సమస్య అందుకే ఇలా అవుతుంది అని మనం అనుకోవడానికి ఉంటుందా, లేదంటే ఇలా ఏదైనా యూరిన్ ప్రాబ్లం వస్తే ఫస్ట్ ఎవరిని సంప్రదించాలి? యూరిన్లో ప్రాబ్లము యాక్చువల్గా కిడ్నీకి సంబంధించి అయి ఉండాల్సిన అవసరం లేదు. చాలాసార్లు కూడా అంటే కిడ్నీకి సంబంధించి కిడ్నీ తయారు చేస్తుంది మూత్రాన్ని అని అంటే అవును కిడ్నీయే తయారు చేస్తుంది, కానీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా దానికి సంబంధించింది అయి ఉండాల్సిన అవసరం లేదు. ఏం చెప్పాలంటే కిడ్నీ ప్రాబ్లం బాగా పెరిగి కిడ్నీ 100% పాడైపోయిన వాళ్ళు చాలా సాధారణంగా మూత్రం పోస్తూ ఉంటారు. వాళ్ళకి అసలు మూత్రంలో ఏ రకమైన తేడా కూడా కనిపించదు. అంటే ప్రతి అవయవం కూడా అది చేసే పని విద్యుత్ ధర్మాల్లో మార్పు వచ్చినప్పుడు వెంటనే మనకి పెద్ద జబ్బు రూపంలోనో చూపించదు. దాని ప్లస్ దానికి జబ్బులు బాగా ఒక పెద్ద రూపంలో జబ్బులు వచ్చినప్పుడు అది దాని ఇంకో ఈ దానికి చేసిన విద్యుత్ ధర్మంలో మార్పు ద్వారా అది చూపించాల్సిన అవసరం ఏమీ లేదు. గుర్తుపెట్టుకోండి, హార్ట్అటాక్ వచ్చిన వాళ్ళు కూడా గుండె బాగా కొట్టుకుంటూనే ఉంటుంది, ఆగిపోదు. అదొకటి. పక్షవాతం వచ్చిన వాళ్ళు కూడా చాలామంది కాన్షియస్గా ఉంటారు, మెలకువగా ఉంటారు, కాలు చేతులు కలవు కానీ వాళ్ళు అర్థం చేసుకుంటారు, మాట్లాడతారు. కొందరు మాట్లాడకపోతారు, అది వేరే విషయం, కానీ దాదాపుగా అలా చేయగలుగుతారు. అలాగే లివర్ బాగా పాడైన వాళ్ళు కూడా పాడయ్యేదాకా కూడా అంటే డీకంపెన్సేట్ అంటారు, అలా డీకంపెన్సేట్ అయ్యేదాకా కూడా వాళ్ళు చక్కగా తింతిరగలుగుతారు, మామూలుగానే ఉంటారు, జబ్బునట్టుగా కనపడతారు. కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కూడా మూత్రానికి ఎటువంటి లింక్ పెట్టుకోకూడదు. దాదాపుగా వాళ్ళందరికీ మూత్రం బాగానే వస్తుంది. మీ కిడ్నీ ప్రాబ్లం ఉందండి, మీ కిడ్నీ 100% పాడైపోయిందండి అనగానే అది ఎట్లా అంటే నాకు చాలా మంచిగా మూత్రం వస్తుంది కదా, నాకు ఈరోజు పొద్దు కూడా మూత్రం పోసానండి, నాకు ఎప్పుడు అనుమానంగా లేదు అంటుంటారు. అదే చాలా తప్పు. కిడ్నీ బాగా పాడైపోయి 2-3 ఏళ్ళు డయాలసిస్ చేసుకున్న వాళ్ళకి కొంచెం యూరిన్ తగ్గుతూ ఉంటుంది. దాదాపు 1 సంవత్సరం దాకా కూడా మూత్రం బాగానే వస్తున్నట్టుగా ఉంటుంది. అయితే అక్కడ పోయేదంతా కూడా కేవలం నీళ్లు మాత్రమే. మీరు తాగిన నీళ్లే మంచినీళ్ళు ఆ మూత్ర రూపంలో పోతుంటాయి తప్ప దాంట్లో ఉండాల్సిన విష పదార్థాలు, చెడు పదార్థాలు, మలిన పదార్థాలన్నీ కూడా రక్తంలోనే పెరిగిపోతూ ఉంటాయి. అది జబ్బు. మూత్రం ధారాళంగా వెళ్ళిపోతుంది అని అంటే అది ఒక శక్తి కిడ్నీది కాదు, యాక్చువల్లీ అక్కడ ఉన్నటువంటి సిస్టమ్ అంతా కూడా ఒక విధంగా పనిచేసి బాగా చేస్తుంది. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఏ అవయవానికైనా కూడా 100కి 100% ఒక పని ఉన్నట్టుగానే ఇతరత్ర పనులు కూడా ఉంటాయి. ప్లస్ దాని పని 100% అవయవం ఒకటే చేయలేదు, వేరే వాళ్ళు కూడా కలిసి దానికి సహాయంగా చేస్తూ ఉంటారు. సో కాబట్టి ఎంత మూత్రం రావాలన్నది మన యొక్క జబ్బు యొక్క తీవ్రతను పట్టి ఉండడమే కాదు, దాని యొక్క ఎంత కాలంగా జబ్బు ఉందన్న విషయం మాత్రమే కాదు, ఆ జబ్బు ప్రధానంగా ఏ విధంగా ఆ అవయవాన్ని ప్రభావితం చేసింది దాని ఆధారంగా కూడా ఉంటుంది.
అయితే ఇందులో కూడా మూత్రం తగ్గిపోవడానికి కొన్ని జబ్బులు ఉంటాయి. గ్లోమెరులర్ డిసీజెస్లో ఉన్నపడంగా మూత్రం తగ్గిపోయినట్టుగా కనపడుతూ ఉంటుంది. అలాగే అక్యూట్ కిడ్నీ ఇంజరీ అంటే కిడ్నీ ఒక రకంగా షాక్లోకి వెళ్ళిపోవడం, అంటే షాక్లోకి వెళ్ళిపోతే అది ఎక్కడ జరుగుతుంది అంతా, ఇంటెన్సివ్ కేర్లలో ఆపరేషన్ చేసిన తర్వాతనో లేకపోతే మందులు ఏమైనా మింగితేనో, సరిగ్గా ఒకసారిగా వాళ్ళ కిడ్నీ షాక్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు కిడ్నీ ససేమిరే అంటుంది, మూత్రం తయారు చేయను అంటుంది. కానీ దీర్ఘకాలికంగా నిశ్శబ్దంగా నెమ్మదిగా చాలా రోజులుగా ఏళ్ల తరబడి జారుతున్నటువంటి కిడ్నీ జబ్బు ఏదైతే ఉంటుందో దానికి మూత్రం సరిగ్గానే వస్తుంది, కాకపోతే అది కేవలం నీళ్లు మాత్రమే, కొన్ని చెడు పదార్థాలు దాంట్లో పోతాయి. అందుకే వాళ్ళు చాలా బాగుంటారు. అందుకే కిడ్నీ ప్రాబ్లం వచ్చిన వాళ్ళు బాగా 100% పాడైపోయిన వాళ్ళలో ఎవరికైతే మూత్రం చక్కగా వస్తుందో వాళ్ళని రెసిడ్యువల్ కిడ్నీ ఫంక్షన్ చాలా బాగుంది అని చెప్పి మేము అనుకుంటాం. అలాంటి వాళ్ళు ఇంకా కొంచెం చాలా బాగా ఉండగలుగుతారు. ఎవరికైతే ఇంకైనా కారణం చేత ఉన్నపడంగా కిడ్నీలు బాగా పాడైపోతాయో, అసలు మూత్రం కూడా తయారీ కాకుండా పోతుందో, వాళ్ళు కొంచెం శారీరకంగా మంచిగా ఉండే అవకాశం లేదు. కాబట్టి మేము ఎప్పుడూ కూడా వాళ్ళలో కొంచెం మూత్రం బాగా వచ్చిన వాళ్ళని వీళ్ళు చాలా బాగుండే అవకాశం ఉంటుందని చెప్పి మేము అనుకుంటూ ఉంటాం. గమ్మతం ఏంటంటే మేము వాళ్ళ పట్ల ఎంత చక్కగా ఉంటామో వాళ్ళు కూడా వాళ్ళ జబ్బు పట్ల అంత నిర్లక్ష్యంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ మూత్రం బాగా వస్తుంది, ఈ డాక్టర్ ఏమో కిడ్నీ బాగా పాడైపోయింది అంటారు, నాకే ఇంత చక్కగా మూత్రం వస్తుంది, అసలు ఎంత 2 లీటర్ల మూత్రం పోస్తున్నా, నేను మంచిళ్ళు 2 లీటర్లు తాగితే నాకు 2 లీటర్ల మూత్రం వస్తుందండి, మీరేంటండి కిడ్నీ పాడైందని అంటారని అని చెప్తూ అడుగుతూ ఉంటారు. సో సింపుల్గా కనిపించే నిజాన్ని వెనుక దాని వెనుక బోల్డ్ కాంప్లెక్సిటీ ఉంటుంది అని చెప్పినట్టుగానే ఇక్కడ మీకు కిడ్నీ జబ్బు ఉంది, కిడ్నీ పాడైంది, కానీ మూత్రం చక్కగా వస్తుంది అంటే మూత్రానికి కిడ్నీకి సంబంధం లేదని కాదు. అవయవాలు చేసే పనుల్లో కొన్ని కొన్ని చిన్న మార్పుల్ని మనకు అట్టే వెంటనే చెప్పాల్సినంత అవసరం లేదు. ఇంతమంది నేను చెప్పినట్టుగా ఏదో హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళందరూ వెంటనే అక్షరమే గుండె ఆగిపోయి చనిపోరు కదా, అలా ఉంటుంది అన్నట్టు. ఓకే, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామండి. హలో హలో హలో, కాల్ కలిసిందండి, మాట్లాడండి. హలో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? వైజాగ్. ఓకే, మీకున్న సమస్య ఏంటో చెప్పండి. అంటే నాకు కోవిడ్ పాజిటివ్ వచ్చిందండి, పాజిటివ్ వచ్చింది, దాని తర్వాత బ్యాక్ పెయిన్ వస్తుందని చెప్పేసి టెస్ట్ చేయించుకుంటే కిడ్నీలో స్టోన్స్ అని వచ్చాయి అయితే దానికి టాబ్లెట్స్ ఇచ్చారండి, టాబ్లెట్ వాడాను, 10 టాబ్లెట్స్ ఇచ్చారు, టెన్ఫ్లోన్ ప్లస్ అని చెప్పేసి. వాడిన తర్వాత కొంచెం పెయిన్ తగ్గింది, మళ్ళీ అప్పుడప్పుడు యూరిన్ లో కొంచెం మట్టి కలర్ టైప్ యూరిన్ లా కనిపించింది, దానికోసం డాక్టర్ గారు కన్సల్ట్. ఓకే, మీరు భయపడాల్సిన అవసరం ఏమి లేదు నాయన, మీకు కోవిడ్ వచ్చిపోయింది కదా, సంతోషం, మంచిదే, మీరు ఆరోగ్యంగా ఉన్నారు, బయటపడ్డారు, భయం ఏమీ లేదు. కోవిడ్ వచ్చిన వాళ్ళందరూ కూడా చాలామంది భయపడకుండానే మీరు బయటపడిపోతారు, టెన్షన్ పెట్టుకోకర్లేదు వాటి గురించి. ఇక కోవిడ్ యొక్క ప్రభావం కిడ్నీ మీద కొంచెం సున్నితంగానూ కొంచెం నిశ్శబ్దంగానూ చాలా నెమ్మదిగాను ఉంటుంది. సున్నితంగా ఉండడం అంటే మీకు అట్టే పెద్ద హాని చేయదు, నిశ్శబ్దంగా ఉండడం మీకు ఎటువంటి లక్షణాలు గొడవలు కనిపించే పైకి, అలాగే హాని చేయదు అంటే అది పూర్తిగా పాడైపోవడం అట్లాంటిది జరగదు. సో సున్నితంగా ఉంటుంది, నిశ్శబ్దంగా ఉంటుంది, అట్టే మీకు హాని చేయదు కాబట్టి మీరు అట్టే భయపడక్కర్లేదు. కానీ దాని లక్షణాలు లేకుండా ఉండవు మొదట్లో, కానీ దీర్ఘకాలికంగా దాని వ్యాధి లక్షణాలు ఉండే అవకాశం ఉంటుంది. తాత్కాలికంగా కొందరు పాడు చేసినా దీర్ఘకాలికంగా నిశ్శబ్దంగా దాన్ని కవలించే అవకాశం కూడా వైరస్లకన్నిటికీ ఉంటుంది. సో కాబట్టి కానీ మీరు చెప్పిన లక్షణాలు ఏవి కూడా కిడ్నీకి సంబంధించినట్టుగా అట్టే లేవు, మీరు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. అయినా కూడా మీరు ఇంత భయంగా ఉంటే కిడ్నీకి సంబంధించిన కొన్ని పరీక్షలు రీనల్ ఫంక్షన్ టెస్ట్ అంటూ ఉంటారు, RFT, లేదా కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ KFT అంటూ ఉంటారు, మీరు వెళ్ళి ఆ పరీక్షలు చేయించుకోండి, మీకు తెలుస్తుంది. ఇంతమంది చెప్పినట్టుగా సాధారణ మూత్ర పరీక్ష, అలాగే రక్తంలో యూరియా క్రియేటిన్ లాంటి పరీక్షలు, ఒక అల్ట్రాసౌండ్ చేయించుకోండి. కిడ్నీలో రాళ్ళు వచ్చాయన్నారు మీరు, దానికి దీనికి సంబంధం లేకపోయినప్పటికీ కూడా దాదాపుగా కాకతాళీయంగా కనిపెట్టబడగలిగేవి రాళ్ళన్నీ కూడా. ఏదో ఒక సందర్భంలో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇక అకారణం చేతనైనా ఏ కారణం చేతన పోయినా కూడా వాళ్ళు క్యాజువల్గా పరీక్షలు చేసి అందులో స్కాన్లో చిన్న చిన్న రాళ్ళు ఉన్నట్టుగా చెప్తారు. నిజానికి ఈ రాళ్ళు అల్ట్రాసౌండ్లో గొప్పగా ఏమీ తెలియదు, వాటికి సిటీ స్కాన్లో మాత్రమే బాగా తెలుస్తాయి. వీలైతే మీరు సిటీ స్కాన్ చేసుకోవచ్చు, ఎన్ని రాళ్ళు ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, ఏ పొజిషన్లో ఉన్నాయి, ఎక్కడ నాగి ఉన్నాయా, బయటకు కదిలేవిట్టుగా ఉన్నాయా, ఇవన్నీ కూడా సిటీ స్కాన్లో తెలుస్తూ ఉంటాయి. చిన్న చిన్న రాళ్ళు కొన్ని సందర్భాల్లో మూత్రనాళంలో వచ్చి ఆగిపోయి స్టక్ అయిపోతాయి, అక్కడ ఇరుక్కుపోతాయి, అప్పుడు చాలా విపరీతమైనటువంటి నొప్పి కష్టం కలుగుతూ ఉంటుంది. మీరు నీళ్లు బాగా తాగితేనో లేదా నెమ్మదిగా ట్యూబ్ కదిలితేనో మూత్రంలో రాయి జారి పడిపోతుంది. ఎప్పుడైనా అటువంటి రాళ్ళు మూత్రంలో పడుతున్నాయంటే మీకు ఆ భావన కలిగినప్పుడు వెంటనే ఒక చిన్న క్లాత్ పేపర్ గుడ్డ లాంటిది ఏమైనా అడ్డుగా పెట్టండి, ఆ చిన్న క్లాత్లో ఆ పేపర్ రాయి పడ్డప్పుడు ఆ రాయి తీసుకొచ్చి మాకు పరీక్షలకు ఇవ్వండి, మేము పరీక్ష చేసి ఎటువంటి పదార్థాల ఆధారంగా రాళ్ళు తయారవుతున్నాయి, ఏ పదార్థాలు మీరు ఎక్కువగా తీసుకుంటే రాళ్ళు తయారవుతున్నాయి, ఏ పదార్థాలు తక్కువ తీసుకోవడం వల్ల మీకు రాళ్ళు తయారవుతున్నా మేము చెప్పే అవకాశం ఉంటుంది. సో చిన్న రాయికి మీరు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, డాక్టర్ గారు మాట్లాడదాం. హలో హలో హలో, నమస్కారం అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకేనండి, మీకున్న సందేహం ఏంటో సమస్య ఏంటో చెప్పండి. చెప్పండి చెప్పండి. యూరిన్ పాస్ చేసినప్పుడు ఏమవుతుంది? నమస్తే అండి, మీకేమవుతుంది? హలో డాక్టర్ గారు, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి, మీకేం ప్రాబ్లం అవుతుంది?
డాక్టర్ గారు నా ఏజ్ 45 అండి, యూరిన్ పాస్ చేసేటప్పుడు నొరకి వస్తుందండి, ఏదైనా కిడ్నీ ప్రాబ్లం ఉంటుందండి? చాలా మంది నొరగని చూసి భయపడి పరీక్షలు చేయించుకుంటూ ఉంటారు. అందులో గబ్బత్తిగా కాకతాళి ఇంకా కొంత మూత్రంలో ప్రోటీన్ పోతున్నట్టుగా కనబడుతోంది. ఇంతకుముందు నేను చెప్పాను కదా, అయితే ఫ్రాత్ అన్నదానికి తప్పనిసరిగా మూత్రంలో ప్రోటీనే పోవాల్సిన అవసరం లేదు. ఒకనక ఒక పరిశోధనలో ఫ్రాత్ అంటే మూత్రంలో నొరగలాగా పోతుంది అనుకున్న వాళ్ళందరినీ ఒక 100 మందిని, 50 మందిని, 70 మందిని, 200-300 మందిని ఒకచోట తీసి వాళ్ళందరికీ ఫ్రాత్ అని చెప్పిన వాళ్ళందరికీ పరీక్షలు చేసుకుంటూ పోయారు. అందులో 90% మందికి ఎటువంటి కారణమో కనిపించలేదు. అంటే మూత్రంలో ఫ్రాత్ లాగా కనిపించడం, నురుగా కనిపించడం అనేది రకరకాల కారణాల చేత ఉంటుంది. అంటే మనకు ఒక సోప్ లాగా ఉన్న చోట మనకు బుడగలు వస్తూ ఉంటాయి, అలాగే బుడగలుగా ఉండడం అనేది ఫ్రాత్, అంటే నురుగలాగా వస్తూ ఉంటుంది అన్నట్టు అలాంటిది. అయితే మిగతా వాళ్ళలో కూడా ఇటువంటి పరీక్షలు చేసినప్పుడు అలాంటి వాళ్ళు కొంతమందికి మూత్రంలో ప్రోటీన్ పోతుంది. సీ నురుగలుగా వచ్చినటువంటి మూత్రం అందరికీ కూడా మూత్రంలో ప్రోటీనే ఉండాల్సిన అవసరం లేదు. మూత్రంలో పెద్ద మొత్తంలో ప్రోటీన్ పోతే మాత్రం మూత్రం నురగలుగా వస్తూ ఉంటుంది. సో ఈ రెండు కూడా భిన్నమైనటువంటి సందర్భాలు. సో మూత్రంలో ఎవరికైతే ప్రోటీన్ బాగా పోతుందో వాళ్ళకి మూత్రం నురుగలా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ నురుగలా వచ్చినటువంటి మూత్రం ఉన్న వాళ్ళందరికీ కూడా మూత్రంలో ప్రోటీనే పోవాల్సిన అవసరం లేదు. అటువంటి వారికి ఫాస్ఫరస్ లాంటి ఇతర పదార్థాలు, మనం తీసుకున్న ఆహార పదార్థాల్లో ఉన్నటువంటి ఫాస్ఫరస్ పదార్థం వల్ల కూడా చాలామందికి మూత్రం నురుగగా వస్తుంది. కాబట్టి ఫాస్ఫరస్ కూడా చెక్ చేసుకోండి. మనం తీసుకున్న ప్రతి ఆహార పదార్థంలో కూడా ఫాస్ఫరస్ ఉంటుంది. గమ్మత ఏమిటంటే ఆకుకూరలు, కూరగాయలు, పప్పులు, ధాన్యాలు మీరు ఏం తీసుకున్న దాంట్లో ఫాస్ఫరస్ ఉంటుంది. నాన్ వెజిటేరియన్, ఎగ్స్, పాలు, పెరుగు ఇవేం తిన్నా కూడా వస్తూ ఉంటుంది. సో కాబట్టి నురగలాగడం అనేది పెద్ద అట్టే కష్టమైనప్పటికీ కాదు, తప్పైనప్పటికీ కాదు, అయినప్పటికీ మీరు పరీక్ష చేయించుకొని ఒకసారి నిజంగా ఏమైనా లోపల అంతర్గతంగా ఏమైనా గొడవ జరుగుతుందో ఒకసారి చెక్ చేసుకోండి. సాధారణ మూత్రపరీక్ష మీకు సరిపోతుంది, అట్టే మీరు పెద్ద పరీక్షలు చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. లేదా నేను చెప్పినట్టుగా సాధారణ మూత్రపరీక్షతో పాటుగా రీనల్ ఫంక్షన్ టెస్ట్, ఆ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ అంటూ ఉంటారు, యూరియా, క్రియాటిన్, సోడియం, పొటాషియం, దానికి తోడు ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ కూడా చేయించుకోండి. మీకు ఏమైనా అనుమానంలో కూడా దాని ద్వారా నివృత్తి అవుతాయి. డాక్టర్ గారు నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో. హలో, నమస్తే అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నిర్మల్ నుంచి. సరేనండి, మీకున్న సమస్య ఏంటో డాక్టర్ గారు ఉన్నారండి, చెప్పండి వారితో. నమస్తే డాక్టర్. నమస్తే అండి, చెప్పండి. నాకు నా ఏజ్ వచ్చేసి 45 అండి. ఓకే. 10-15 ఇయర్స్ నుంచి అంటే దాహం ఎక్కువగా వేస్తుంది, యూరిన్ 10-12 టైమ్స్ పర్ డే వెళ్ళాల్సి వస్తుంది. ఓకే. ఇంతకుముందు హాస్పిటల్ కూడా చూపించుకున్నాను కానీ సమస్య పరిష్కారం కాలేదు. ఓకే. ఒకటి గుర్తుపెట్టుకోండి, దీర్ఘకాలికంగా యూరిన్ స్మెల్ వస్తే చూపించుకున్నాను, హోమియో మెడిసిన్ వాడడం తగ్గింది, కానీ ఈ దాహం యూరిన్ ఎక్కువసార్లు వెళ్ళడం ఇది అలాగే ఉంది, దీనికి పరిష్కారం చెప్పండి. దీర్ఘకాలికంగా ఉన్న ఏ జబ్బు కూడా జబ్బు కాదు బేసికల్లీ. అందులోనూ ఎటువంటి పెద్ద వ్యాధి లక్షణాలు లేకుండా, మెషిన్లో మార్పులు చేయకుండా, కేవలం ఒక కష్టం రూపంలో కనపడే ఒక జబ్బు కాదు మీరు చెప్పింది, ఒక ప్రధానంగా ఒక కంప్లైంట్. అది దీర్ఘకాలికంగా ఉంది అంటే అది పెద్ద జబ్బు కిందికి రానే రాదు. సో మీరు కంగారు పడక్కర్లేదు, మీరు ఏదైతే అనుకుంటున్నారో అది జబ్బు కిందికి రాదు. అయితే మీరు ఈ చిన్న చిన్న వాటి కోసం రకరకాల మందులు వాడే ప్రయత్నం చేస్తే మాత్రం కిడ్నీలు పాడైపోయే అవకాశం ఉంటుంది. ప్రాబ్లమ్స్ లేకుండా, ఒక సకారణంగా లేకుండా ఉన్నటువంటి సమస్యలన్నింటికీ కూడా మీరు ఒక సొల్యూషన్ని చాలా సులభంగా తెచ్చుకోవాలనుకోవడం అనేది చాలా తప్పు అవుతుంది. సో కాబట్టి మీ పెద్ద ప్రశ్నే ప్రాబ్లమే లేదనుకున్నప్పుడు మీరు రకరకాల మందులు ఏ మంది అయినా సరే, ఆయుర్వేదమైనా, అల్లోపతి అయినా, హోమియోపతి అయినా అలా తీసుకోకూడదు, చాలా తప్పది. మీరు మంచిలో కూడా ఎంత తాగుతున్నారో తాగండి, మీ అవసరాన్ని బట్టి తాగండి, అవసరం మించి ఎప్పుడు తాగాల్సిన అవసరం లేదు. అలాగే మనిషికి 7 లీటర్ల మంచులు తాగాల్సిన అంత అవసరం కూడా ఉండదు, మితంగా తాగినా మీరు బాగానే ఉంటారు. సో జాగ్రత్తగా మంచులు తీసుకోండి, భయం ఏమీ లేదు. ఓకే. అయితే ఈ కిడ్నీ సమస్యలకు సంబంధించి కూడా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువగా కూడా పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంటుందంటారు? నిజానికి జబ్బులకి వర్గ తారతమ్యాలు ఎట్లా ఉండవు, వయసు తారతమ్యాలు కూడా ఉండవు. ఏ వర్గం వాళ్ళకైనా వస్తాయి, ఏ వయసు వారికైనా వస్తాయి. అయితే రకరకాలుగా భిన్న భిన్న వయసులో వాళ్ళకి ఆ వయసులో ప్రత్యేకంగా ఉన్నటువంటి జబ్బులే వస్తాయి. ఉదాహరణకి చిన్నపిల్లలకి నెఫ్రోటిక్ సిండ్రోమ్లో అంటే మూత్రంలో ప్రోటీన్ పోవడం అని ఇంతకుముందు ఒకరు చెప్పారు. మూత్రంలో ప్రోటీన్ పోవడం అనేది నెఫ్రోటిక్ సిండ్రోమ్. చాలా పెద్ద మొత్తంలో పోతే అంటే 3.5 గ్రాముల కంటే ఎక్కువగా పోతే మనం అంటాం. అలాంటి వారికి పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే రకరకాల జబ్బులకి రకరకాల రూపాల్లో అవన్నీ ఉంటాయి. ఈ నెఫ్రోటిక్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళు మూత్రంలో ప్రోటీన్ పోవడం అనేది ఒక లక్షణం అయితే దాన్ని నిర్ధారించుకోవడానికి కోసం మనం చేసే పరీక్ష పేరు కిడ్నీ బయాప్సీ. ఈ కిడ్నీ బయాప్సీని మనము చాలా జాగ్రత్తగా పరీక్షలన్నీ చేసుకొని వాళ్ళకి కుచ్చితే ఎటువంటి హాని కష్టము జరగదు అనుకున్న వాళ్ళని అడ్మిషన్ చేసుకొని వాళ్ళని బోర్లా పడుకోబెట్టేసి వీ విభాగంలో కిడ్నీ కింది భాగంలోంచి కిడ్నీ యొక్క గ్లోవర్ పోల్ అంటాం, అంటే కింది భాగంలోంచి ఒక చిన్న పీస్, గోరంత పీసే, దాన్ని తీసి మైక్రోస్కోప్లో చూసి పరీక్ష చేస్తాం. ఇది దాదాపు 5-10 వేల దాకా అవుతుంది పరీక్షలకి. కాకపోతే ఏంటంటే అది అత్యంత ప్రధానమైనటువంటి ఒక సందేశాన్ని ఇస్తుంది మీ ఆరోగ్యాన్ని గురించి, కిడ్నీ గురించి కూడా. దాదాపు ఇవన్నీ రకరకాల జబ్బుల రీతే వచ్చిన వాళ్ళకి మాత్రమే మూత్రంలో ప్రోటీన్ పోతుంటే అప్పుడు చేసుకునే పరీక్షలు. కాబట్టి ఈ పరీక్షలు కిడ్నీ బయాప్సీ ద్వారా మనకు అనేకమైన ప్రత్యేకమైన అంశాలు మనకు తెలుస్తూ ఉంటాయి.
థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మరి ఇవాళ హెల్త్ జోన్ కార్యక్రమం ద్వారా సో కిడ్నీకి సంబంధించి మనం ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలి, ఏ టైంలో చేయించుకోవాలని విషయాలు తెలియజేస్తూనే కాలర్స్ ఎంతోమంది సమస్యలతో ఫోన్ చేశారు, వాళ్ళకు కూడా చక్కటి సలహాలు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఇది ఇవాళ హెల్త్ జోన్ కార్యక్రమం. తిరిగి రేపటి హెల్త్ జోన్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.